हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हैप्पी होम। నేలవేము ఈ మొక్క గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, నాకు తెలిసి కొంతమందికి ఈ మొక్క ఉందని కూడా తెలియదు. నౌ లెట్ మీ టెల్ యూ, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ష్యూర్గా యూ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లాంట్. బిఫోర్ దట్, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కాల్మగ్ అని కూడా అంటారు. దీని సైంటిఫికల్ నేమ్ ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులాటా. నీలవేము చాలా చేదుగా ఉంటుంది. ఎంత చేదంటే కింగ్ ఆఫ్ బిటర్ అనేంత చేదుగా. ఒక 50 వేపాకులు చేదు నీలమాకు ఒకే ఒక ఆకుకి ఉంటుంది. అంటే ఎంత చేదో చూడండి. బట్ ఇది చాలా పాపులర్ మెడికల్ ప్లాంట్. దీన్ని ఆల్మోస్ట్ 26 ఆయుర్వేదిక్ హెర్బల్ ఫార్ములేషన్స్లో యూజ్ చేస్తారు. నీలవేము నేటివ్ ప్లేస్ ఇండియానే, బట్ ప్రెజెంట్గా ఆల్ ఓవర్ వరల్డ్ యూజ్ చేస్తున్నారు. అంత మ్యాజికల్ ఈ ప్లాంట్, ఏంటో బెనిఫిట్స్ అని ఆలోచిస్తున్నారా? చెప్తాను. ఫస్ట్లీ, మా ఇంట్లో అయితే నేను పిల్లలకి డైజెస్టివ్ పవర్ పెరగడానికి అండ్ నులిపురుగులు పోవడానికి ఇది యూజ్ చేస్తున్నాను. నులిపురుగులకి వేపాకు కూడా వాడచ్చు. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. బట్ అది అందరికీ అవైలబుల్ ఉండదు. అండ్ మొక్క పెంచాలంటే అది పెద్ద చెట్టు, ఎక్కడ పెంచుతాం, ప్లేస్ కూడా ఇంపార్టెంటేగా. బట్ ఈ నీలమాకు మన బాల్కనీలోనే పెంచుకోవచ్చు. అండ్ 3-4 ఆకులు చాలు కషాయం చేయడానికి. సో ఇది వాడడానికి ఇది మెయిన్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంత మ్యాజికల్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ మన బాల్కనీలోనే ఉంటే సూపర్ కదా. ఎస్, ఇంకా దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది జలుబుకి అండ్ రకరకాల ఫీవర్స్కి, డయాబెటీస్కి, స్కిన్ డిసీజెస్, మలేరియా ఇలాంటి వాటికి ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు చిన్నేజ్లోనే మోకాల నొప్పులతో బాధపడుతున్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. డైలీ కషాయం తాగితే మోకాల నొప్పులు తగ్గుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ వైరస్ నుంచి మనల్ని కాపాడుతుంది అండ్ లివర్ సెల్స్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది. నీలమాకు బ్లడ్లో షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తుంది. ప్యాంక్రియాటిక్ సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో డయాబెటీస్ మేనేజ్ చేయడానికి ఇది బెస్ట్ రెమెడీ. ఇంకా దీనికి బ్లడ్ ప్యూరిఫై చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ బ్లడ్లో వాటర్ బాడీలో వాటర్ లెవెల్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ డిసీజ్ కూడా తగ్గిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కషాయం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకరికి 3 ఆకులు చాలు. పిల్లలైతే ఒక ఇద్దరికి 3 ఆకులు యాడ్ వాడండి. ఒక టీ గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఈ ఆకులు వేసి మరగబెట్టాలి. ఎంతవరకు అంటే వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అయినంత వరకు మరగబెట్టి తాగాలి. డైరెక్ట్గా లీవ్స్ కూడా తినగలిగితే తినొచ్చు. ఇన్ని అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది టేస్ట్ ఎంత బిటర్గా ఉన్నా పేరు వింటే స్వీట్గా అనిపిస్తుంది నాకు. అండ్ దీని ఫ్లవర్స్ కూడా వైలెట్ కలర్లో చాలా గమ్మత్తుగా, డిఫరెంట్గా, క్యూట్గా అనిపిస్తాయి. నేను యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న మొక్క తెచ్చుకున్నాను, అందుకే ఇంత బుజ్జి మొక్క ఉంది. చిన్న చిన్నగా చిగుళ్ళు వస్తున్నాయి. మీరు కావాలంటే వీటి సీడ్స్ బయట లేదంటే ఆన్లైన్లో పక్కా దొరుకుతున్నాయి. అండ్ సీడ్స్ వేసి పెంచడం ఇదంతా టైం టేకింగ్ అనుకుంటే డైరెక్ట్గా మొక్క కూడా దొరుకుతుంది, నేను అమెజాన్లో చూశాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనుకుంటే పౌడర్ కూడా దొరుకుతుంది, అది వాటర్లో మరగబెట్టి తాగొచ్చు. సో మీరు కూడా దీన్ని వాడటం స్టార్ట్ చేసి మీ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ పిల్లలకి తప్పకుండా యూజ్ చేయండి, వాళ్ళకి ఇప్పుడు హెల్త్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్.